ప్రపంచవ్యాప్తంగా భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకూడదనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు అండగా నేనున్నానని భరోసాతో ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ శేషారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కంది ప్రమీలారెడ్డి చేతుల మీదుగా సుమారు 150 మంది పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లలో నుండి బయటకు రాకుండా ఉండాలని, అత్యవసరం తప్ప మిగతా విషయాలకు దూరంగా ఉండాలన్నారు. అదేవిధంగా పోలీసులు, వైద్యులు చేస్తున్న సేవలను ప్రశంసించారు. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతి విషయాలను అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా ఉంటూ నిరంతరం వార్తా విశేషాలను తెలియజేస్తూ శ్రమిస్తున్న పాత్రికేయులను ఆమె ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఆసరాగా అనేక పథకాలు అందిస్తున్న సమయంలో వారికి మద్దతుగా తన వంతు కొంతమంది పేదలను గుర్తించి చేతనైన సహాయం చేయడం జరిగిందన్నారు. అనేక మంది దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని సూచించారు. మన లాక్డౌన్ దశ కరోనా వ్యాధి దీని ప్రకారం మా మేడం గారు ఈరోజు ఇది పప్పులు ఇవన్నీ ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా పేదవాళ్ళకి ఇచ్చినందుకు, ఇంకా టౌన్లో ఇంకా కొంతమందికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వైసీపీ నాయకురాలిగా, స్టేట్ కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. నా పేరు కంది ప్రమీలారెడ్డి. అదేవిధంగా టైలర్స్ గౌరవ అధ్యక్షురాలుగా కూడా నేను టైలర్స్ కూడా కృషి చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా కరోనా అనే వ్యాధి చోకటం వల్ల ఈరోజు మన పశ్చిమ ప్రాంతం చాలా కరువు ప్రాంతం. అలాంటి ఈ పశ్చిమ ప్రాంతంలో ఎంతోమంది డైలీ కూలికి పోతే కానీ ఊట గడవని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈరోజు 15 రోజుల నుంచి వాళ్ళకి ఎలాంటి పని లేదు. మరి వాళ్ళకి తినడానికి కూడా తిండి లేక చాలామంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని మనము ఒక దాతలుగా మనందరం కూడా సహాయం చేయాలని, నా వంతుగా ఈరోజు కొంతమందికి సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవే కాదు, ఇంకా కూడా కొంతమంది బాధ్యతలకు కొన్ని సేవలు చేయాలని అనుకుంటున్నాను, అలాగే చేస్తాను. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ చేతనైనంత వరకు ఏదో ఒక చిన్న సహాయం వాళ్ళకు అందజేస్తారని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు డాక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంటు, మీడియా మిత్రులు ప్రజల కోసం వాళ్ళ ప్రాణాల సైతం కూడా భయపడకుండా ఈరోజు వాళ్ళు సేవలు చేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రజలు రుణపడి ఉండాలా కాబట్టి ఈరోజు మరి తిండి లేని పరిస్థితి, కూలికి పోయేటి వాళ్ళకి ఒక ఆర్థిక సహాయంగా మేము ఈ సహాయం చేస్తున్నాము. ఈ సహాయాన్ని ప్రతి ఒక్కళ్ళు చేయాలని మా నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, ఆయన సలహా మేరకు మేమందరం కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలని, డిపార్ట్మెంట్ వాళ్ళకి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, వాళ్ళని చూస్తే మాకు కూడా బాధేస్తుంది. ఆ ఎండకు పాపం ఉంటూ టైంకు ఫుడ్ లేకుండా వాళ్ళు చేస్తున్న సేవలకి మనమంతా జీవితాంతరం వాళ్ళకు రుణపడి ఉండాలని ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి మనమందరం కూడా సహకరించాలని, ఈ కరోనా బారి నుండి మనందరము హ్యాపీగా మళ్ళీ కలిసి ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాకుండా, ఈ లాక్డౌన్ పెట్టినారు కదా, ఆ లాక్డౌన్ పోయేంత వరకు మీరందరూ ఇళ్లలో ఉండాలని, మీకు కూడా ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తారు, ప్రభుత్వం కూడా మీకు మంచి సహాయమే చేస్తుంది, దాతలు కూడా చేయాలని చేస్తారు, చేయాలని మేము కూడా ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాం.